సార్? పొన్నూరేనండి. అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ పొన్నూరు? పొన్నూరు బాగానే ఉందండి. అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది? వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుంది. ఏమేం చేసేది ఇక్కడ? ఇక్కడ ఇల్లు ఇచ్చారు, మన మామూలుగా 18,000 అట్ట వచ్చినాయి. పనులు చేసుకున్న వాళ్ళకి పనులు ఉండయి. చక్కగా మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మాకు సెంటు స్థలం వచ్చింది. జగన్ గారే మళ్ళీ ఇంకొక 4-5 సార్లుగా గెలవాలని మేము కోరుకుంటున్నాం. జగన్ ఇంకా 4-5 సార్లుగా. ఇక్కడ రోడ్లు బాగున్నాయి సార్? ఇక్కడ రోడ్లు బాగానే ఉన్నాయి. బాగా చెప్తారు కదా సార్ జనాలు, వాళ్ళు అట్టే చెబుతూ ఉంటారు, గెట్టినోళ్ళు గెట్టినట్టుగా చెబుతూ ఉంటారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ అంటే ఫస్ట్ ఎప్పుడు నేను చిన్నపిల్ల పుట్టాంచి ఇరుకు ప్రదేశమే. ఇప్పుడు రోసీ గారు వచ్చాక కొద్దిగా పెద్దది అయింది, కొట్లన్నీ పగల కొట్టారు. ఈ అంతలోకి ఎలక్షన్ టైం వచ్చింది. వచ్చే సంవత్సరం కానీ ఇంకా రోడ్లు కొంచెం క్లియరెన్స్ అవ్వదు. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ దూరపల్లికి అవకాశాలు ఉంటాయా? అంబటి మురళీకృష్ణ గారి అవకాశం, మురళీకృష్ణ గారు గెలుస్తాడు. మురళీకృష్ణ గారు ఎందుకు గెలుస్తారు సార్? అంత జగన్ను చూసి వస్తారు ఓటు. జగన్ చూసేస్తారు కానీ మురళీకృష్ణ గారు చూసేయారా? ఆయన కూడా శివ కార్యక్రమం మొన్నగా వచ్చింది, శివ కార్యక్రమాలు చేస్తున్నారు సార్. అంటే ఆయన ఇంకా లైన్ ఇంకా మొన్నగా ఆయన వచ్చింది. మురళీకృష్ణ గెలవడం ఎందుకు గెలవాడు? ఎందుకు గెలవాడు? కిలారోసి వచ్చి ఏం చేశాడు ఆయన? అంతే. ఏం చేయలేదు కిలారోసి? ఏం చేయలేడు. అయ్యో లచ్చలు లచ్చలు మేము దార పోసుకున్నాం గానీ మాకేం చేయలేదు. లచ్చలు పేదోడెళ్ళినోడికి ఎవడికి ఏ పని చేయనుకున్నాడు చేస్తాడు. మీకు అమ్మఒడి కానీ పింఛన్ కానీ ఎవరికి రావట్లేదు? మేము పింఛన్లు అమ్మఒడి మాకేం రాలే. ఆ 45 సంవత్సరాల డబ్బులు మాత్రం వచ్చినాయి. అవి వచ్చిన ఈ సంవత్సరం బ్యాంకులు చుట్టూ తిరగతే సరిపోయింది. ఆడవాళ్ళందరూ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యే నరేంద్ర, ఎంపీ ఏడే గెలడు, ఇంకెంపీగా ఏం గెలుస్తాడు? ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్? ఇక్కడ కిల్లా రోషయ్య గారిది మీ పొన్నూరులో. పొన్నూరులో అంటే లాభం లేదు, నష్టం లేదు. లాభం లేదు, నష్టం లేదు. మరి ఇప్పుడు దుల్ప నరేంద్ర గారు టీడీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు, వైసీపీకి వెళ్ళి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తుంది అంటే మనం ఎట్లా చెప్తాము? మీకు మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ ఆయన పాలన చూసారు. ఎవరు దుల్ప నరేంద్ర గారు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇక్కడ, ఆయనే ఉన్నారు. ఈయన కొత్త వ్యక్తి. మాకు పొన్నూరులో కొన్ని లోకల్ సమస్యలు ఉన్నాయండి. ఏమేమి సమస్యలు? వాటికి అడ్రసింగ్ చేస్తే ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఏమేమి సమస్యలు చెప్పండి. ఏనా ఇప్పుడు మా నిడుబ్రోల్ రైల్వే స్టేషన్ ఆదాయం 4 కోట్లు వస్తుందండి. ఇక్కడ ఏ రైళ్ళు ఆపరు, రైళ్ళు ఆపరు, రాపరు. ఇక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ చేసే కాంట్రాక్టర్స్ ఇక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వాళ్ళు ఇక్కడికి రావాలంటే ట్రైన్ ఫెసిలిటీ లేదు. గత 25 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. ట్రైన్ లేదా? ట్రైన్ ఆగదా? ఆగదు. ఇక్కడ ట్రైన్ ఆగదు. ఆగు. ఎమ్మెల్యే గారు చెప్తే ఏమంటుండు? మరి 25 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఎవరైనా పట్టించుకోవాల్సిందిగా, పాత ఆయన అయినా కానీ కొత్త ఆయన అయినా కానీ. అవును సార్, పట్టించుకోవాలి. మరి ఎవరు అడ్రసింగ్ చేయలేదు దాన్ని కరెక్ట్గా ఇంతవరకు ఎవరు రైల్వే. ఇది నిడుబ్రోలు అనేది, పొన్నూరు అనేది 8 మండలాలకి ఈజీ యాక్సెస్. ఇటు గుంటూరు కానీ, ఇటు చీరాల కానీ, బాపట్ల కానీ, తెనాలి కానీ, పొన్నూరు కానీ, దీనికి ఉన్న ఫెసిలిటీస్ జిల్లాలో ఏ దేనికి లేవు ఎక్సెప్ట్ గుంటూరుకు తప్ప. దీనికి ఉన్నంత యాక్సెస్ ఎవరికి లేదు. కానీ మరి బాపట్ల ఎందుకు జిల్లా చేశారో అర్థం కాదు. అర్థమా? మరి ఎక్కడో ఇక్కడ దీని పక్కన ఉన్న చుండూరుంది, ఇది చుండూరు కానీ పక్కన ఉన్న విలేజ్లు సంగుపాలెం గూడూరు కానీ ఇవన్నీ జస్ట్ 4 కిలోమీటర్స్ తీసుకెళ్ళి ఎక్కడో ఫార్గా ఉన్న బాపట్ల అనే జిల్లాని ఫామ్ చేసి దాంట్లో పెట్టారు. అది ఎవరికి లాభం? మీరు ఇక్కడ మీరు ఎమ్మెల్యే గారు. మేము కోరుకునేది ఏంటంటే పొన్నూరు చుట్టుపక్కల సంగుపాలెం గూడూరు, కొండమూది, బోడపాడు, పేపర్రు, ఆలపాడు, మోపర్రు ఈ విలేజ్లు ఉన్నాయి. ఇవన్నీ పొన్నూరు మండలం కలపమని అడుగుతున్నాం మేము. వాళ్ళకందరికీ యాక్సెస్ ఇది. ఇక్కడ పొన్నూరులో సబ్ కోర్టు లేదు. సబ్ కోర్టు, కోర్టు కావాలి, మంచి కోర్టు లేదు ఇక్కడ. కోర్టు లేదు, మాకు బైపాస్ లేదు. ఉన్నాయన్నీ ఈ ఊళ్ళో నుంచే వెళ్తాయి. బైపాస్ రోడ్డు కావాలి, బైపాస్ రోడ్డు కావాలి, రైల్వే స్టేషన్ సపోర్ట్ కావాలి, సపోర్ట్ కావాలి, డిఎస్పీ ఆఫీస్ కావాలి, ఆఫీస్ కావాలి. రోడ్డు ఎట్లున్నాయి సార్ ఇక్కడ? రోడ్డు వైండింగ్ అయితే నడుస్తుంది. రోడ్డు వైండింగ్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు, లాభం లేదండి. ట్రాఫిక్ తగ్గుతుంది కదా? ట్రాఫిక్ క్లియర్ చేసుకోవాలంటే అదొకటే మార్గం కాదుగా. ఇప్పుడు ఇది వేసుకోవచ్చు, ఏది మన
బైపాస్ లాంటిది పెట్టారనుకోండి, డివిసి కాలనీలో నుంచి రైల్వే స్టేషన్ మీద చిన్న ఫ్లైఓవర్ వేసారనుకోండి, చిన్న బ్రిడ్జి కట్టారనుకోండి, 90% ట్రాఫిక్ అక్కడ వెళ్ళిపోదు, డైవర్ట్ అయిపోద్ది. ఈ రోడ్డు వైండింగ్ చేయాల్సి పాపం వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు ఇబ్బంది పడాల్సి. ఇంకేం సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ చెప్పే కదా, పోర్ట్ ఒకటి కావాలి, నిడు ఎక్స్ప్రెస్ రైళ్లు ఒకటి ఆగాలి, రైల్వే స్టేషన్ బాగా డెవలప్ చేయాలి, బస్టాండ్ డెవలప్ చేయాలి, పోర్ట్ కావాలి. చెప్పే కదా, తాగే వాటర్ మంచి వస్తున్నాయి సార్ ఇక్కడ? తాగే వాటర్ వస్తాయండి పాపం. వీరయ్య చౌదరి గారు అప్పుడెప్పుడు కష్టపడి, వీరయ్య చౌదరి గారు వాళ్ళ జెనరిక్స్ కానీ వాళ్ళ సక్సెసర్స్ కానీ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టారు నిడుపురంలో, అవన్నీ బాగానే అందుతున్నాయి. వాళ్ళ కొడుకే కదా దుల్పల నరేంద్ర గారు. ఇప్పుడు ఆయన పబ్లిక్లో తిరిగాడండి వీరయ్య చౌదరి గారు, ఆయన బాగా తెలుసు. ఈయన ఇప్పుడిప్పుడే తిరుగుతూ ఉన్నాడు జన సమస్య. 25 సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన, 25 ఇయర్స్ ఎమ్మెల్యే సార్. ఇప్పుడు అవకాశాలు ఎవరికి ఉండే లాస్ట్? వైసీపీకా టీడీపీకా? ఇది విన్ విన్ సిచ్యువేషన్ అండి, చెప్పలేము మనం. చెప్పలేము. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడా? అవి మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, పబ్లిక్ డిసైడ్ చేస్తాం. మీరు ఓటేసేది మీరు పబ్లిక్ కాదు, ఒక్కొక్క ఓటే 100 ఓట్లు, 100 ఓట్లే 1000 ఓట్లు అయింది, ఆ 1000 ఓట్లే 100,000. ఎవరు వచ్చినా నష్టం లేదు. ఎవరు వచ్చినా సార్? ఎట్లుంది సార్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది ఇక్కడ? పాలన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిది బాగా బాగా ఏమేం చేస్తాం సార్? ఆయన చెప్పిన మాటలు అన్ని వాగ్దానం నెరవేరుస్తున్నాడుగా. పెన్షన్ అన్నీ వస్తాయి, సంక్షేమ ఆయనకు వస్తున్నాయి, మంచి పాలన మంచిగానే చేస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్? సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? టీడీపీకి వెళ్ళి దుల్ప నరేంద్ర గారు వైసీపీ పొన్నూరు కొద్దిగా సార్ టైట్ అండి, యథార్థం ఆడుకోవాలి సార్ టైట్ కొద్దిగా అటైన పొందురు. ఎందుకు టైట్? దేనికి టైట్ అంటే దూలిపల్లి ఎదుర్కొమ్మారు గట్టిగా ఫ్రౌడ్ చేయలే, అది రోషి గారు కొద్దిగా రోషి గారిని చూసి ఎవరు ఎక్కువ ఇక్కడ చేయలే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేశారు ఆయన గెలిచాడు, అది యథార్థం అండి. ఇప్పుడు మరి రోషి గారికి ఎంపిక పోటీ చేస్తున్నారు, ఎక్కడ తెలియదు సంగతి నాకు చెప్తాడు కూడా. ఎంపిక పోటీ చేస్తాం, గుంటూరుకి ఎంపిక ఆయన చేస్తున్నారు రావచ్చు, ఎందుకంటే మా ఆయన పొందూరులో వెళ్తా మంచి పని చేశాడు, ఆ ట్రాఫిక్ క్లీన్ చేశాడు, ట్రాఫిక్ విషయం బాగా క్లీన్ చేశాడు, ఆ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ విషయం బాగా షాపులు పాల్గొని చెప్పడం క్లీన్ చేశాడు, అది మంచి పని చేశాడు రోషి గారు. మంచి వెళ్తా వెళ్తా మంచి పని చేశాడు చెప్పుకుంటారు రోషి గారిని చెప్పుకుంటారు, మంచి పని చేశాడు అది మరి ఓకే. ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారికి అవకాశం ఉంటుంది సార్? రావచ్చు జగన్ జగన్ గారిని చూసేయడమే అమ్మడి ఎవరు తెలుసు, అది తెలుసు అండి జగన్ గారిని చూసేయడమే. అంబటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమం చేస్తున్నాడు కదా? చేస్తున్నాడు, నిర్మల వల్ల మేము అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే ఆయన ఆయన అంటే మాకు. దూల్పల్లి నరేంద్ర గారు ఏం చేయట్లేదు సార్ ఇక్కడ? పరిపాలన 5 ఏళ్ళేది మానేసి చూస్తున్నాం కాబట్టి నుంచి 5 ఏళ్ళ నుంచి అయ్యం గుర్తుందే మాకు. మాత ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ గవర్నమెంట్ ఎలా పాలన చేస్తుంది సార్? అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి సార్ పొన్నూరులో? పొన్నూరులో అభివృద్ధి రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ మమ్మల్ని అడిగేదాన్ని సార్, అటు పోతే మీరు అంతా తెలిసిపోతుంది కదా. రోడ్లు అనేది ఒక కట్ చేసారు, తెలుస్తుంది కనబడుతుంది కదా ట్రాఫిక్ సమస్య ఏముంది, ఎవరు కార్యకర్తను ఇబ్బంది కలిగినా మా ఎమ్మెల్యే చేస్తాను, నువ్వు ఎవడు ఆపడానికి అంత అదే పరిపాలన. మరి ఏ ప్రభుత్వం రావాలంట సార్? ఏ ప్రభుత్వం ఏంది, జనం గురించి ఆలోచించే ప్రభుత్వం రావాలి. జనం ఏది కోరుకుంటారు, టీడీపీ వైసీపీ? జనం కోరుకుంటే రేపు ఎలక్షన్ రోజు తెలిసి ఎవడే కోరుకుంటారు. మేమైతే దూల్పల్లి నరేంద్ర గారు రావాలని. దూల్పల్లి నరేంద్ర గారు ఎందుకు రావాలి సార్? ఎందుకు రావాలంట, ఆయనకు అందుబాటులో ఉండే నాయకుడు, ఎవరితో సమస్యలు లేవు, చెడగొట్టడు, చేసినా చేయకపోయినా మంచి చేసే నాయకుడు, పచ్చి కొద్ది జనం పోతే ఆలకించి పట్టించుకుంటారు. అందుకని మురళీకృష్ణ గారు సార్, అంబటి మురళీకృష్ణ ఆయన ఎవరో మాకు తెలియస్తారు సార్, ఎక్కడి నుంచి వచ్చారు ఏమో తెలియదు. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది సార్? ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మాకైతే బీజేపీ మీద అయితే మంచి అభిప్రాయం చేస్తారు. అక్కడ కాంగ్రెస్లో వస్తాం ఒకసారి, కాంగ్రెస్ కావాలి. ఇంకే మరి ఇక్కడ ఎంపీ ఎవరికి వెళ్తారు సార్? ఇక్కడ చంద్రశేఖర్ గారా, మీ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ కిలా రోషే గారా? ఎంపీ ఎంపీ రోషే గారు ఇక్కడ, మీ ఎమ్మెల్యే గారు రోషే గారు? మేమైతే దాదాపు తెలుగుదేశం కదా సార్, ఎంపీ తెలుగుదేశం ఎంపీ అంటారా సార్? లోకలే. లోకలేనా? ఎట్లా చేస్తుంది సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం పర్వాలే. ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? ఏం చేశారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇంకా అమ్మ ఒడి ఇంకేంది ఏంది ఇయే మాకు చిన్న చిన్న తెలియదే ఉంది, పింఛన్లు ఇచ్చారు అని 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 ఎమ్మెల్యే గారు బాగా చేసింది అయితే. కిలా రోషి గారు బాగా చేశారు. మరి కిలా రోషి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అవును. ఇక్కడ మురళీకృష్ణ గారు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. అవును.
దూల్పల్లి నరేందర్ మీ మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కూడా పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తారు. ఇక్కడ ఈ ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఇక్కడ ఈసారి నరేంద్ర కుమార్ ఇద్దరు బాగుంటుంది. నరేంద్ర కుమార్ ఏం సార్ ఇప్పటిదాకా ప్రభుత్వం బాగానే చెప్పి మళ్ళీ డాక్టర్ నరేంద్ర కుమార్ అంటున్నారు? ఆయన కానీ కిలార్ రోజు అవినీతిగా చేశాడు కొంచెం. ఆయన మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఉన్న స్థానికుడు కాబట్టి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు వచ్చినా ఏదైనా విషయాలకి ఇది అవుతూ ఉంటాయి. అందుబాటులో ఉండడు ఎందుకు? మురళీకృష్ణ గారికి అవకాశం ఇస్తే ఆయన కూడా అందుబాటులో ఉంటాడు. ఏం తెలియదు కదా, ఛాన్స్ ఇస్తే కదా మీరు. మాకు మేము చిన్నప్పటి నుంచి ఏడా ఉంటున్నాం, వాళ్ళు కొత్త కదా మనకి. కొత్త అంటారా? అంతే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డియా, చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడు గారైతే బాగుంటుంది. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలి? ఆయన బాగుంటుంది. ఆయన పద్ధతి ఇంతకుముందు పాలన చేసింది కదా సార్? ఇంతకుముందు పాలన చేసింది కదా చంద్రబాబు నాయుడు. చేసినా కానీ ఆయన పరిస్థితే బాగుంటుంది. ఆయనదే బాగుంటుంది. ఆయనదే బాగుంటుందా? ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి? ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతుంది ఇక్కడ? ఏ ఎమ్మెల్యే గారు అండి? మీ కిల్లార్ రోషే గారు అభివృద్ధి చేసిండ, దూల్పల్లి నరేందర్ గారు అభివృద్ధి చేసిండ ఇక్కడ? కిల్లార్ రోషే గారు చేశారంటే మామూలుగా అక్కడ గుడి దగ్గర రోడ్డు లైన్ కొద్దిగా మార్జిన్ చేశాడు, ఈ ప్లాట్లు ఇచ్చారు. మీరు రోషే గారికి ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఇక్కడ అంబాటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. మురళీకృష్ణ గారికి, దూల్పల్లి నరేందర్ గారికి ఎవరికి ఇద్దరు ఇట్లా ఎవరికి అవకాశాలు ఇప్పుడు సార్ చెప్పలేమండి? ఇద్దరు పోటా పోటీగానే ఉంటుంది. పోటా పోటీ ఉంటుందా? ఇప్పుడు కొత్త ఆయన కూడా పోటీకి వస్తారంట గట్టిగానే? గట్టిగానే ఉంటుంది మరి, ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే అది వేరే విషయం కాదు. అది ఆయన బట్టి అన్న ఇవ్వాలిగా. ఆయన బట్టి వేస్తారంట. ఇది ఎక్కడన్నా? ఇక్కడేనా? లోకలేనా మీది? లోకలే. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఎడ జరుగుతున్నాయి సార్? కొన్నూరులో పర్లేదు, అది బాగానే ఉంది. అది బాగానే ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఏమైనా రోడ్ కటింగ్ చేసి ఇక్కడ చేస్తారా సార్? ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కొద్దిగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉంది పొన్నూరుకి. పొన్నూరుకి ఎప్పటి నుంచో ఉంది ట్రాఫిక్ సమస్య. ఇప్పుడు రోడ్లు కట్ చేసారు కదా సార్? ఇప్పుడు రీమోడలింగ్ చేస్తున్నారుగా, అది కొంచెం రీమోడలింగ్ అయితే కొద్దిగా తగ్గింది. తగ్గింది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా? ఏమేమి ఇక్కడ కొద్దిగా అదే అనుకున్నాం. టీడీపీ టీడీపీ ఉండదంటారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? అది వచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటున్నాను నేను కూడా ఈసారి. ఈసారి చంద్రబాబు నాయుడు. ఇది ఎంపీ సార్? ఇక్కడ ఎంపీ వచ్చేసరికి మీ ఎమ్మెల్యే గారే పోటీ చేస్తున్నారు ఎంపీగా? ఎంపీకి చేస్తున్నాం మాదిరి. ఎంపీగా పోటీ చేస్తున్నారు రోషే గారు, పోటీ చేస్తున్నారు చంద్రశేఖర్ గారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు కమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ పార్టీ ఎన్ఆర్ఐ. అది పేరు కానీ మొన్న అనౌన్స్ మీద ఆయన మనకి పెద్ద పరిచయం లేదు. అది ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా వైసీపీ? ఎంపీగా? ఎంపీగా ఏం మేము ఇక్కడ అయితే పొన్నూరు అయితే. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది సార్? మోడీ గారు, రాహుల్ గారు? అయ్యా ఏం మోడీగా, హిందూ సంప్రదాయం నిలబడాలంటే మోడీ. ఓన్లీ హిందూ, ఒక హిందూ సంప్రదాయం నిలబడే ఒక హిందూ అంటే సార్ అభివృద్ధి కూడా ఉండాలి కదా. అభివృద్ధి అయితే ఎందుకు కాకుండా ఎట్లా ఉంటుంది? మోడీ అయితే చేస్తారా సార్? రాహుల్ గాంధీ అయితే? రాహుల్ గాంధీ అయితే చేయలేడని నా ఉద్దేశం. రాహుల్ గాంధీ అయితే చేయలేడు. రాహుల్ గాంధీ చేయలేడు అంటారా? ఇక్కడ లోకల్ హిందూ సంప్రదాయం నిలబడాలంటే మోడీ ఉండాలండి. హిందూ దేవాలయాన్ని నిలబడాలి అంటే మోడీ ఉండాల్సిందే. ఇక్కడ ఇక్కడ స్టేట్లో సార్? ఈ స్టేట్లో అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎవరు పాలన? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు? ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాల కంప్యూటర్ సాఫ్ట్వేర్లు వస్తాయి కదా. నిరుద్యోగ బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉంటున్నారు. వీళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏం వచ్చినాయి కంపెనీలు? ఏం వచ్చినాయి 5 సంవత్సరాల నుంచి? ఏం రాలేదంటారు? ఏం వచ్చినాయి చెప్పండి, మీరు చెప్పండి ఒక కంపెనీ చెప్పండి. గురువు గారిది పథకాలు ఒకటి బాగుంది, వాలంటరీ పథకం బాగుంది, రేషన్ పథకం బాగుంది. అలా అని తీసేసేది ఏం లేదు, అయిపోద్ది బాగుండే. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా వచ్చేసరికి కొద్దిగా ఆగిపోయింది. ఇంధనం అనేది ఆగిపోయింది, రన్నింగ్ లేదు, క్యాష్. వాళ్ళు ఉన్నారు కార్పెంటర్లు. ఎండాకాలంలో కూడా, చలికాలంలో కూడా ముమ్మరంగా పనిచేసేవాళ్ళు, ఎండాకాలం మరీ ముమ్మరంగా పనిచేసేవాళ్ళు. అలాంటిది ఖాళీగా ఉంటున్నారు. అది వ్యాపార పరంగా కొంచెం డెఫిసిట్ పడింది అంతే, ఏం లేదు. బాగానే చేశాడు. ఏమేమి వచ్చినాయి ఊరికి? ఏమేమి వచ్చినాయి? రోడ్లు వేశాడు, ట్యాంకీ ఒకటి కట్టించాడు, నెల ట్యాంకీ. గూడెం ఒకటి కట్టించారు, బాగానే చేశారు మాకు. బాగానే చేశారా? ఇప్పుడు మరి ఏ ప్రభుత్వం వస్తుంది, వైసీపీ టీడీపీ? చెప్పలేము. బాగా చేసినది వాళ్ళు చెప్పలేము ఎందుకు? అట్లా కాదండి, ఇప్పుడు మనం మన ఊరు వేస్తే సరిపోదుగా, అందరూ వేయాలి కదా. మీ ఊరు మొత్తం వేస్తుందా? మీ ఊరు మొత్తం వేస్తుందా? వేసాం అట్లా. అట్లా వేసారా? అట్లా వేసాం, కలకలుపుకొని వేసాము. మరి అంబాటి మురళీకృష్ణ గారు తిరుగుతున్నాడా? మామూలు వ్యాన్లు వస్తున్నాయి ఇంతవరకు. ఆయన దూర్పల్లి నరేంద్ర గారు ఆయన వచ్చారు. ఆయన కూడా వస్తుండా? వస్తున్నాడు. మరి ఆయన అప్పుడు సమస్యలు తీర్చిండా? ఈయన వైసీపీ ప్రభుత్వం తీర్చింది ఊరు సమస్యలు. ఆ ప్రభుత్వం బాగా చేసిందా, ఈ ప్రభుత్వం బాగా చేసిందా, టీడీపీ వైసీపీ?
రెండు చేస్తున్నాయి. అప్పుడు ఆయన చేశారు, ఇప్పుడు ఈయన చేశారు. ఏది వచ్చిందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అయితే మానవుడు. అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో బాగుందా, టీడీ ప్రభుత్వంలో బాగుందా? నా పార్టీ పరంగా అడగ మొదలయ్యా. అభివృద్ధి ఎలా ఉంది? అవన్నీ అడగ పార్టీ పరంగా చెప్పను, ఇది చెప్పరు. ఓకే, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగాలేదన్నా, రోడ్లు అయితే బాగాలేదు. వాటర్ బాగుందా? వాటర్ కూడా లేదు. వాటర్ కూడా లేదా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ హాస్పిటల్ సౌకర్యాలు కూడా తక్కువ. గవర్నమెంట్ స్కూల్స్? స్కూల్స్ పర్లా పర్లా స్కూల్స్ పర్వాలేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ రోషే గారికి అవకాశం ఉంటుందా, చంద్రశేఖర్కి అవకాశం ఉంటుంది ఎంపీగా? అవన్నీ మాకు తెలియదు. అంబటి మురళీకృష్ణ గారు తెలుసా? తెలియదు. ఈ దూర్పాల నరేంద్ర గారు? ఆయన తెలుసు. మరి వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? అది కూడా తెలియదా? అది కూడా తెలియదు. మీకు తెలియదు. ఇవన్నీ ఏం జరగలేదు అంటారు, రోడ్లు బాగాలేవు, అవి బాగాలేదు అంటారు. ఎన్ని పార్టీ పరంగా చెప్పకూడదన్నా సార్? కొన్నూరే కదా, ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్? వైసీపీ గవర్నమెంట్? అవన్నీ నాకు తెలియదు అయ్యా. అవన్నీ డెవలప్మెంట్ ఏమన్నా సార్? ఇక్కడ నేను ఇంటికాడి నుంచి ఇప్పుడు నేను బజార్లో తిరిగేవాడిని కాదు. మీకు పింఛన్ ఉండొస్తుంది సార్? మాకు రావట్లే, ఇంకా పెట్టుకున్నాను రాలేదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది పెట్టాను. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అన్నారు, రాలేదయ్యా. ఇది వస్తుంది, కాలు కూడా దెబ్బతాను చూడండి. ఇదిగో కాలు అది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏమన్నా అయ్యా, అవన్నీ నాకు తెలియదుగా, నేను అట్ట చెబుతాను.